హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ఫౌండేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అంటే ఏప్రిల్ 4, 2020 విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్స్ మీద ఒక చిన్న రివ్యూ చేసుకుందాం. దీంట్లో మనం చూసేటట్టయితే పత్రికా ప్రకటన అని ఇచ్చారు, మీడియా బులెటిన్ నెంబర్ 100. ఈ బులెటిన్లో ఎటువంటి వివరాలు ఇచ్చారనేది ఒకసారి మనం చూద్దాం. నేటి కరోనా పాజిటివ్ కేసుల వివరాలు. రాష్ట్రంలో నిన్న రాత్రి 10:30 నుంచి ఈవేళ ఉదయం 10 గంటల వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో కొత్తగా కృష్ణా జిల్లాలో 4, కడప జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క పాజిటివ్ కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 16 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 180కి పెరిగింది. ఇక్కడ మనకి జిల్లాల వారీగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మనకి ఇక్కడ ఇచ్చారు, ఒకసారి కూడా చూద్దాం. జిల్లాల వారీగా మనం చూసుకునేటట్టయితే అనంతపురం జిల్లా 2 పాజిటివ్ కేసులు, చిత్తూరు జిల్లా 10, ఈస్ట్ గోదావరి 11, గుంటూరు 23, కడప జిల్లా 23, కృష్ణ 27, కర్నూలు 4, నెల్లూరు 32, ప్రకాశం 18, శ్రీకాకుళం జిల్లా ఏమీ లేవు, విశాఖపట్నం జిల్లా 15, విజయనగరం ఏమీ లేవు, వెస్ట్ గోదావరి 15 కేసులు. మొత్తం మీద 180 పాజిటివ్ కేసులు ఈరోజు ఉదయం 10 గంటలకి నమోదైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. స్టేట్ నోడల్ ఆఫీసర్ ఈ బులెటిన్ని రిలీజ్ చేశారు. అదేవిధంగా తర్వాత రెండవ బులెటిన్ విషయానికి వస్తే పత్రికా ప్రకటన రివైజ్డ్ అని చెప్పి ఇచ్చారు మనకి, మీడియా బులెటిన్ నెంబర్ 102 అని ఇచ్చారనమాట. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి బులెటిన్ 100, దాని తర్వాత 101 కూడా ఒకటి విడుదలైంది. దాంట్లో కొన్ని మార్పులు చేసి బులెటిన్ నెంబర్ 102ని మనకి రిలీజ్ చేయడం జరిగింది. తేదీ 4 April 2020 రాత్రి 9 గంటలకి రిలీజ్ అయినటువంటి బులెటిన్ మనం ఒకసారి చూద్దాం. నేటి కరోనా పాజిటివ్ కేసుల వివరాలు. రాష్ట్రంలో నేటితో కోవిడ్ 19 కేసుల సంఖ్య 192కి పెరిగింది. సాయంత్రం 6 గంటలకు ఇచ్చినటువంటి బులెటిన్ 101లో ఇచ్చిన జిల్లాల వారి పాజిటివ్ పేషెంట్ల సమాచారం సవరణ చేసి రివైజ్డ్ బులెటిన్ 102 మరియు వాటితో పాటు మరో 2 కరోనా పాజిటివ్ నిర్ధారించిన కేసుల వివరాలు జత చేర్చబడ్డాయి. సో ఇది లేటెస్ట్ బులెటిన్ కింద మనం చూసుకోవచ్చు. ఇప్పుడు జిల్లాల వారీగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒకసారి మనం చూసుకునేటట్టయితే అనంతపురం జిల్లా 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, చిత్తూరు జిల్లాలో 10 పాజిటివ్ కేసులు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 11 పాజిటివ్ కేసులు, గుంటూరులో 30 పాజిటివ్ కేసులు, కడప 23, కృష్ణా జిల్లా 28, కర్నూలు జిల్లా 4, నెల్లూరు జిల్లా 32, ప్రకాశం జిల్లా 21, శ్రీకాకుళం జిల్లా 0, విశాఖపట్నం జిల్లా 15, విజయనగరం జిల్లా 0, వెస్ట్ గోదావరి 15. మొత్తం ఈరోజు 4 April రాత్రి 9 గంటల వరకు రాష్ట్రం మొత్తం మీద నమోదైనటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య 192గా ఈ బులెటిన్స్లో మనకి తెలుస్తుంది. స్టేట్ నోడల్ ఆఫీసర్ ఈ బులెటిన్ని రిలీజ్ చేశారు. కోవిడ్ 19 కేసులకు సంబంధించినటువంటి వివరాలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం కరోనా వైరస్ కేసులు నమోదైనటువంటి కేసులు ఎన్ని ఇచ్చారంటే ఇక్కడ 11,69,478 కేసులు ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే డెత్లు ఎన్ని ఉన్నాయనంటే 62,735 డెత్స్ కనిపిస్తుంది. రికవర్ అయినటువంటి పేషెంట్ల సంఖ్య 241,774, రికవర్ అయినటువంటి వారి సంఖ్య మనకి కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ ఉండేటటువంటి లేటెస్ట్ ఫిగర్స్ అన్నమాట. ఇంకా మనం కొన్ని వివరాల్లోకి వెళ్ళేటట్టయితే ఇక్కడ మనకి చూస్తాము, యాక్టివ్ కేసెస్ ఉన్నాయి, క్లోజ్డ్ కేసెస్ అని ఉన్నాయి మనకి ఇక్కడ. సో కరెంట్లీ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ 864,969 టోటల్గా ఇప్పటి వరకు ఇన్ఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్ ఉండేటట్టయితే, దీంట్లో మైల్డ్ కండిషన్లు ఉండేటువంటి వారు 824,917 ఉన్నారు. అంటే దాదాపు 95% మైల్డ్ కండిషన్స్లో ఉన్నారు. సీరియస్గా కానీ క్రిటికల్గా కానీ ఉన్నటువంటి వారు ఎంతమంది అని అంటే 40,52 అంటే
మొత్తం ఇన్ఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్ లో మొత్తం 5% మంది సీరియస్ గా గానీ క్రిటికల్ స్టేజ్ లో గానీ ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అదేవిధంగా క్రిందన మనం చూసేటట్టయితే గ్రాఫ్ ఇచ్చున్నారనమాట. టోటల్ కేసెస్ గ్రాఫ్ బాగా పైకి రైజ్ అవడం మనం చూస్తున్నాం. టోటల్ డెత్స్ వచ్చేటప్పుడు కూడా గ్రాఫ్ ఎక్కడా కూడా డౌన్ అవ్వలేదు, ఇంకా పైకి రైజ్ అవడం అనే దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో ఏ విధంగా ఉన్నాయి ఈ కేసుల వివరాలు ఏంటి అనేది ఒకసారి మనం ఈ టేబుల్లో మనం చూడొచ్చు. మొట్టమొదటి స్థానంలో ఉంది అమెరికా. ఇంతవరకు నమోదైనటువంటి పాజిటివ్ కేసుల వివరాలు కనుక మనం చూసేటట్టయితే 3,106 కేసులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కొత్తగా నమోదైనటువంటి కేసులు 22,945, 8,141 మంది అక్కడ చనిపోవడం అనేది జరిగింది. 737 మంది నిన్న చనిపోవడం జరిగింది. ఇంకా మనం ఈ వివరాల్లోకి వెళ్ళి కనుక వెళ్ళేటట్టయితే టోటల్ రికవర్డ్ మనం చూస్తే 14,464 మంది ఉంది. అంటే ఇక్కడ చాలా తక్కువ రికవరీ పర్సంటేజ్ మనం గమనించవచ్చు. అమెరికాలో మొత్తం 3,00,000 మంది పాజిటివ్ కేసులు అక్కడ నిర్ధారణ జరిగితే రికవర్ అయినటువంటి వారు కేవలం 14,464 మంది ఉన్నారు. యాక్టివ్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి, 277,501 కేసులు ఉండేటట్టయితే. సీరియస్గా కానీ క్రిటికల్గా కానీ ఉన్నటువంటి వారి సంఖ్య 6,333 ఉంది ఇక్కడ. అలాగే మనం ఇంకా ఇతర వివరాలు కనుక చూసేటట్టయితే టోటల్ టెస్ట్ అని ఉంది ఇక్కడ చూడండి. దాంట్లో మొత్తం ఎన్ని టెస్టులు జరిపారు అనేటువంటి వివరాలు మనకి ఇచ్చారు. 14,87,493 మందికి టోటల్గా పరీక్షలు అనేటువంటివి జరపడం జరిగింది. ఈ వివరాల గురించి ఎందుకు చెప్తున్నామంటే ఈ టేబుల్ కనుక మనం జాగ్రత్తగా పరిశీలించేటట్టయితే ఏ దేశంలో అయితే కనుక ఎక్కువ టెస్టులు జరుపుతున్నారు అక్కడ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఇండియాలో మొత్తం టోటల్ కేసెస్ 3,082 కేసులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కొత్త కేసులు 23, మరణాలు వచ్చేసరికి 86 మంది చనిపోవడం జరిగింది. 229 మంది రికవర్ అయ్యారు. యాక్టివ్ కేసులు 2,767 యాక్టివ్ కేసెస్ ఇక్కడ మనకి ఉన్నాయి. దీంట్లో మనం గమనించేటట్టయితే టోటల్ టెస్టులు మనం చూస్తే 116,608 టోటల్ టెస్టులు అనేటువంటివి జరిపారు. ఇదొక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశంగా మనం గమనించవచ్చు. ఎందుకనంటే మన ఇండియాలో ఇక్కడున్న టోటల్ మరణాల సంఖ్య 86 మాత్రమే, టోటల్ కేసుల సంఖ్య 3,082 మాత్రమే. అంటే ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం, తక్కువ మరణాలు జరగడం అనేటువంటివి వీటన్నిటికీ కూడా ఒక లింక్ అనేటువంటి దాన్ని మనం గమనించవచ్చు. ఎక్కువ సంఖ్యలో టెస్టులు కూడా మనం కూడా ఎక్కువ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే దాన్ని బట్టి వాళ్ళని క్వారంటైన్లోకి పంపించడం కానీ ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఏ ఏ దేశాలు ఎక్కువగా టెస్టులు జరుపుతున్నారో ఆయా దేశాల్లో మొత్తం మరణాల సంఖ్య కావచ్చు లేకపోతే మొత్తం కేసుల సంఖ్య కావచ్చు చాలా తక్కువగా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి మరొక హెల్త్ బులెటిన్ రివ్యూతో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.